హలో అండి, వెల్కమ్ టు హర్షీదేవి రెసిపీస్. ఈరోజు మీకు చూపించబోయే వంట చేపల పులుసు. చాలా టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ముక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొని అందులోకి అర స్పూన్ పసుపు వేసుకోవాలి, ఒక స్పూన్ కారం వేసుకోవాలి, ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి. మీ బాగా ముక్కకు పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 15 నిమిషాలు మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు మనం మసాలాని మిక్సీ చేసుకుందాం. ఈ మసాలా దినుసులన్నీ వేసి మిక్సీ చేసుకొని ఆ పేస్ట్ని చేప ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ మసాలా వల్ల చేప ముక్కలకి బాగా టేస్ట్ వస్తుంది. ఈలోపు గ్యాస్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని 2 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ వచ్చాక చేప ముక్కలు అందులో వేసుకోవాలి. ఇవన్నీ గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి వేగటానికి ఒక 15 నిమిషాలు పడుతుంది. ముక్క చెదిరిపోకుండా చాలా జాగ్రత్తగా వేయించుకున్నాక ఒక 1 పెద్ద నిమ్మకాయంత చింతపండు రసాన్ని దీనిలో వేసుకోవాలి. ఈ రసం అంతా ముక్కకు పట్టేటట్లు ముక్కను అటు ఇటు కదుపుతూ స్లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాక దీనిలో ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఒక 15 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. దీనిలోకి సరిపడినంత ఉప్పు వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకోవాలి. ఇది ఉడకటానికి 15 నిమిషాలు పడుతుంది. మూత పెట్టుకొని కూరని బాగా ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే కూరకి ఉప్పు పులుపు కారం బాగా పడతాయి. ఈలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలా పొడిలో 6 వెల్లుల్లి రెబ్బలు వేసి ఫైన్గా పొడి పట్టుకోవాలి. ఇవి తీసి పక్కన పెట్టుకొని మూత తీసి చూస్తే కూర దగ్గరకు పడింది. ఇప్పుడు గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ 2 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత పై మసాలా పొడిని వేసుకొని బాగా కూర అంతా కలిసేటట్లు చల్లుకోవాలి. ఈ చేపల పులుసులో కొత్తిమీర తరుగును కూడా వేసుకోవాలి. అంతేనండి, వేడి చేపల పులుసు రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు హర్షీదేవి రెసిపీస్.